ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కొరకే నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ నిధులను మాయం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పట్ల, పట్టణ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులతో నాయకులతో కోట్లాడి కేటీఆర్ ముస్తాబాద్ మండల అభివృద్ధి కొరకు 14 లక్షల కోట్లతో మంజూరు చేసిన నిధులను స్థానిక నాయకులు వెనక్కి తీసుకొచ్చి పట్టణ అభివృద్ధికి పాటుపడాలే గాని అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తీవ్రంగా మండిపడ్డారు. మండల కాంగ్రెస్ నాయకులు ప్రజలను దృష్టిలో పెట్టుకుని మంజూరైన నిధులను మళ్లీ వెనక్కి తీసుకుని ముస్తాబాద్ మండల ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి దుబ్బాక రోడ్డును పునర్నిర్మాణం జరిగేలా తోడ్పడాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 8వ నెల 2023 తారీఖున 14 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏమైంది, ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. తర్వాత ఎలక్షన్ కోడ్ ముగియగానే 11వ డేటు మన 12వ నెల 2023 రోజున, అంటే ఎలక్షన్ తెల్ల 23 రోజున ఏం జరిగింది, అగ్రిమెంట్ కూడా చేయించుకోవడం జరిగింది. ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో, ఎవరైతే టెండర్ వేశారో వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. అగ్రిమెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది, పని స్టార్ట్ చేయాలి. పని స్టార్ట్ చేద్దామని వాళ్ళు కాంట్రాక్టర్ వెళ్ళేసరికి 24వ డేటు 2024 రోజున క్యాన్సల్డ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. మీరు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు కానీ నాయకులు కానీ రోడ్డు మీద అసత్య ప్రచారం మానుకొని మీరు వెళ్ళి మీ మంత్రుల దగ్గరికి పోయి, మీ ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంచాడో ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి, మరి రోడ్డు మాకు కావాలి, ఇది దీంతో బాగా నిత్య రోజు రవాణా ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు వెళ్ళి తీసుకొచ్చి అభివృద్ధి పథంలో ముందంజ ఉండాలి. నిన్న మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ముస్తాబాద్, రాజక్కపేట, దుబ్బాకకు ఉన్నటువంటి లింక్ రోడ్డు విషయంలో 14 కోట్ల రూపాయలను గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి క్రమం, ఆ మంజూరు చేసినటువంటి అమౌంట్ విషయంలో మరి అర్జున్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత పనులు ప్రారంభించే క్రమంలో ఒక పని చేయడానికి ఒప్పందం చేసుకున్నటువంటి అర్జున్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ అగ్రిమెంట్ కాపీని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రద్దు చేసినటువంటి ఆ కాపీని కూడా మేము ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాం. మీరు అవసరం అనుకుంటే ప్రెస్ మిత్రుల నుంచి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకోండి, ఇది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటిది చదువుకొని మీరు ఒకసారి ఆత్మశోధన చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంతానికి మీరు అభివృద్ధి చేయాలనేటువంటి తపన కనుక మీరు ఉంటే తప్పకుండా మళ్ళీ ఈ రోడ్డును సాధించండి. ఈ ప్రాంత ప్రజల చిరకాల వంచ అయినటువంటి ముస్తాబాద్ టు రాజక్కపేటకు ఉన్నటువంటి డబుల్ రోడ్డును మళ్ళీ నిర్మాణం చేసి ఈ ప్రజల అభిమానాన్ని మీరు చూరగొనాలి తప్ప మేము